విద్యార్థుల కోసం ఆధునికమైనటువంటి విద్యా బోధన అంటే స్కూళ్ళల్లో క్లాసుల్లో పాఠాలే కాకుండా మనం ఒకసారి కరోనా టైంలో చూసుకుంటే ఆన్లైన్ విద్యా బోధన జరిగింది. అంటే అందరికీ కూడా ఈ వాట్సాప్లో పాఠాలు చెప్పడం లేకపోతే అదేది మన ప్రత్యేకమైన యాప్ల ద్వారా పాఠాలు చెప్పడం లేదంటే యూట్యూబ్లో పాఠాలు పెట్టడం కావచ్చు లేదంటే కనుక జూమ్ యాప్లో పాఠాలు చెప్పడం కానీ జరిగింది. బట్ అసలు గతంలోనే 2014 ఆ టైంలోనే ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలోనే శాప్ నెట్ సిస్టమ్ ఉండేది. అంటే ఈ దీనికి ఒరిజినల్ పేరు ఏంటంటే సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్. దీని కిందన ఈ మాస్టర్లతో మంచి మంచి సబ్జెక్టు ఉన్నటువంటి టీచర్లకు వాళ్ళకి జీతాలు ఇదే ఒక మినిమం పేమెంట్ ఇచ్చి వాళ్ళతో ఒక క్లాస్ రికార్డ్ చేస్తారు. ఆ క్లాస్ తీసుకొచ్చి ఈ శాప్నెట్కి సంబంధించినటువంటి ఛానల్స్ ఉంటాయి, ఇవి కేబుల్ ఆపరేటర్లు కూడా తప్పనిసరిగా ఇవ్వాలని పెట్టారు. అందులో ఆ పాఠాలని ప్లే చేస్తూ ఉండాలి, అవి మనకి ఇళ్ళకి రావాలి. బట్ వాడింది ఎవడూ లేడు, ఇదివరకు అది నడిచేది ఆ వ్యవస్థ, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు మనం అంతే. బట్ దాన్ని అదేమైందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో కాంట్రాక్ట్లో ఉన్న జర్నలిస్టులకి లేదంటే పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఉపయోగపడింది. వాళ్ళు ఆ అమౌంట్లతో జీతాలు తీసుకున్నారు, ప్లస్ ఈ పని చేశారు. ఇప్పుడు ఆ శాప్ నెట్ అనేది దానికి కనీసం ఏడాదికి వచ్చేటప్పటికి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు అవుతుంది. మనకి మొట్టమొదట అప్పట్లో చంద్రబాబు గారి టైంలోనే విజయవాడ గుంటూరు బైపాస్లో ఆఫీస్ నడిచిందనమాట. ఇప్పుడు ఆ శాప్ నెట్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు, దాని ఎక్విప్మెంట్ అంతా విద్యాశాఖను తీసుకున్నారు. దీంతో ఈ ఒక వ్యవస్థ అంతకుముందు ఇంట్లో కూర్చుని పాఠాలు వినడానికి ఉండేటటువంటి ఒక వ్యవస్థ వినియోగించుకోకపోవడం వలన తొలగించడం జరిగింది, అది వృధా వ్యయమని గ్రహించింది.